సాంఖ్యక శాస్త్రము, సాంఖ్యక శాస్త్రం అంటే ఏంటంటే దీన్ని దత్తాంశ ప్రకారము మనం చేస్తాం. దత్తాంశం అంటే ముందు మనం ఇందులో మనకి మధ్యగతం కట్టడము, సరాసరి కట్టడము ఇవి నేర్చుకుంటాం. మధ్యగతం అవన్నీ ఇంత ముందు క్లాసులో నేర్చేసుకున్నాం. మధ్యగతం అంటే ఏంటి, రాసిన నాటిని ఒక ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో రాసి దానిలో మధ్య విలువను తీసుకుంటాం. అలాగే సరాసరి కట్టిన రాసుల సంఖ్య పై రాసులు మొత్తం పై రాసుల సంఖ్య తీసుకుంటాం. ముందుగా మనం దత్తాంశం సేకరించడం అంటే ఏంటంటే, దత్తాంశం అంటే ఏంటంటే ఒక తరగతిలోని విద్యార్థుల సంఖ్య, లేకపోతే వాళ్ళ బరువుల సంఖ్య, విద్యార్థుల బరువుల సంఖ్య, బరువులు, అలాగే వాళ్ళ యొక్క ఎత్తు, అలాగే ఏదైనా ఒక కార్ల కంపెనీ ఏదైనా ఒక సంవత్సరంలో నిర్మించిన తయారు చేసిన కార్ల సంఖ్య, ఇటువంటి అన్ని దత్తాంశం. అలాగే జనాభా, ఒక ఊరిలో గల జనాభా, ఇవన్నీ కూడా దత్తాంశం కింద వస్తాయి. ముందుగా దత్తాంశాన్ని సేకరించుకోవాలి. దానిలో నుంచి దత్తాంశం తర్వాత వ్యాప్తి కనుక్కోవాలి. వ్యాప్తి అంటే సపోజ్ ఒక 10 మంది విద్యార్థులు మార్కులు ఇచ్చారు, 10 మంది విద్యార్థుల మార్కులు ఉన్నాయి, విద్యార్థుల మార్కులే కనుక తీసుకుంటే ఈ సేకరించిన మార్కులని ఏమంటాం, ముందుగా మనం దత్తాంశం అంటాం. సపోజ్ ఈ మార్కులు ఎలా ఉన్నాయి, ఈ విధంగా ఇన్ని 10 మంది విద్యార్థులు మార్కులు తీసుకున్నాం, ఈ విధంగా సేకరించిన మార్కుల్ని దత్తాంశం అంటాం. దీని నుంచి మనం వ్యాప్తి కనుక్కోవటం. వ్యాప్తి అంటే ఏంటంటే అధిక విలువ మైనస్ తక్కువ విలువ, ఎక్కువ విలువ మైనస్ తక్కువ విలువ. ఇందులో ఏంటి, వ్యాప్తి ఈజ్ ఈక్వల్ టు అధిక విలువ మైనస్ అల్ప విలువ. అధిక సంఖ్య మైనస్ అల్ప సంఖ్య. ఇందులో మనకేంటి, ఎక్కువ వచ్చిన మార్కులు ఎవరికి వచ్చినాయి, 95 మార్కులు వచ్చినాయి. తర్వాత తక్కువ ఎవరికి వచ్చినాయి, 25 మార్కులు వచ్చినాయి. దీని నుంచి మనం తీసివేస్తే ఎంత అవుతుంది, 70. దీన్ని మనం తరగతులుగా విభజించుకుంటాం. దీన్ని ముందుగా దత్తాంశం సేకరించినట్టు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం. ఇప్పుడు ఇందులో మనం 10 మంది విద్యార్థుల మార్కులని కనుక్కున్నాం, ఇవి ఇలాగ వచ్చినాయి. ఆ మార్కుల నుంచి మనం వ్యాప్తి అంటే వాటి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది, భేదం ఎంత ఉంది. భేదం ఎంత ఉందంటే అధిక విలువ మైనస్ అల్ప విలువ. అధిక సంఖ్య మైనస్ అల్ప సంఖ్య తీసుకుంటే అది 95 మార్కులు మైనస్ 25 మార్కులు తీసేస్తే 70 మార్కులు అనేది వాటి యొక్క భేదం. దీన్ని వ్యాప్తి అంటాం. అలాగే దీని నుంచి గణన చిహ్నాలు, పట్టికలు తయారు చేయడం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఒక తరగతిలో గణితం మార్కులు ఇచ్చారు. గణితం 50 మంది విద్యార్థుల గణితం మార్కులు, ఇవి 50 మంది విద్యార్థుల గణిత మార్కులు. దీన్ని మనం ఏం చేయాలి, గణన చిహ్నాలుగా విభజించి పట్టిక తయారు చేయాలి. ఇక్కడేంటి, టేబుల్ మార్కులు, గణన చిహ్నాలు, విద్యార్థుల సంఖ్య. ఇదిలేంటి, ముందుగా మార్కులు, తర్వాత గణన చిహ్నాలు, విద్యార్థుల సంఖ్య. అంటే దీన్ని బట్టి మనకి ఈ టెస్ట్ మనకి ఎన్ని మార్కులు అని చెప్పి తెలుస్తుంది. ఈ టెస్ట్ మనకి 10 మార్కుల టెస్ట్. 10 మార్కుల టెస్ట్ కాబట్టి ఏం చేద్దాం, 1 మార్కు వచ్చిన వాళ్ళు ఎంతమంది, 2 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది, 3 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది, 4 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది, 5 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది, 6 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది, 7 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది, 8 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది, 9 మార్కులు, 10 మార్కులు వచ్చిన వాళ్ళు మనం విభజిద్దాం. ముందుగా 1 మార్కు, 2 మార్కులు, 3 మార్కులు, 4 మార్కులు, 5, 6, 7, 8, 9, 10. ఈ విధంగా చూసుకుంటే ముందుగా మనకి 1 మార్కు వచ్చిన వాళ్ళు ఎన్నో చూద్దాం. గణన చిహ్నాలు ఇందులో చూడండి, వరుసలో 1, 2, 3, 4, 5, 6. 6 ఉన్నారు. అంటే గణన చిహ్నాలు ఏమి రాస్తాం, 1, 2, 3, 4 రాశాక ఒక అడ్డకి ఎదిగిస్తాం, 5, 1, 6. అంటే ఇక్కడ విద్యార్థులు ఎంతమందికి వచ్చినాయి, 1 మార్కు 6 వచ్చినాయి. తర్వాత ఏం చేద్దాం, 2
రెండు ఎంతమందికి వచ్చినాయో చూద్దాం. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. ఆరుగురికి వచ్చినాయి. రెండు కూడా ఆరుగురికి వచ్చినాయి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఇది ఒకటి, ఐదు, ఆరు. రెండు కూడా ఆరుగురికి వచ్చినాయి. తర్వాత మూడు మార్కులు ఎంతమందికి వచ్చినాయో చూద్దాం. మూడు మార్కులు ఒకటి, రెండు, మూడు, ముగ్గురికి వచ్చినాయి. మూడు మార్కులు ముగ్గురికి వచ్చినాయి. ఒకటి, రెండు, మూడు, మూడు. తర్వాత నాలుగు మార్కులు చూద్దాం. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది. తొమ్మిది మందికి వచ్చినాయి. ఎన్ని? నాలుగు మార్కులు ఎంతమందికి వచ్చినాయి? తొమ్మిది మందికి వచ్చినాయి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది. ఇక్కడ ఏ రాయాలి? తొమ్మిది రాసుకోవాలి. తర్వాత ఐదు మార్కులు ఎంతమందికి వచ్చినాయి చూద్దాం. ఐదు మార్కులు ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. ఏడుగురికి ఐదు మార్కులు వచ్చినాయి. ఏడుగురికి ఐదు మార్కులు వచ్చినాయి. తర్వాత మన ఆరు మార్కులు ఎంతమందికి వచ్చినాయి చూద్దాం. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఐదుగురికి ఆరు మార్కులు వచ్చినాయి. తర్వాత ఏడు మార్కులు ఎంతమందికి వచ్చినాయి చూద్దాం. ఒకటి, రెండు, ఇద్దరికి వచ్చినాయి. ఏడు మార్కులు ఎంతమందికి వచ్చినాయి? ఇద్దరికి వచ్చినాయి. తర్వాత ఎనిమిది మార్కులు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. ఆరుగురికి ఎనిమిది మార్కులు వచ్చినాయి. ఆరుగురికి ఎనిమిది మార్కులు వచ్చినాయి. తర్వాత తొమ్మిది మార్కులు ఎంతమందికి వచ్చినాయి చూద్దాం. ఒకటి, రెండు, ఇద్దరికి వచ్చినాయి తొమ్మిది మార్కులు. తర్వాత పది మార్కులు ఎంతమందికి వచ్చినాయి చూద్దాం. ఒకటి, రెండు, మూడు, నాలుగు. నలుగురికి పదికి పది వచ్చినాయి. ఈ మొత్తం కలిపితే ఎంత రావాలి? మనకి మొత్తం 50 మంది విద్యార్థులు కాదు, ఇవన్నీ కలిపితే మనకి 50 రావాలి. చూడండి, ఆరు, ఆరు, పన్నెండు, పదిహేను, ఇరవై నాలుగు, ముప్పై ఒకటి, ముప్పై ఆరు, ముప్పై ఎనిమిది, నలభై నాలుగు, నలభై ఆరు, మొత్తం 50 వచ్చినాయి. ఇది ఎంత వచ్చింది? టోటల్ 50 సరిపోయింది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, ఇచ్చిన దత్తాంశాన్ని గణన చిహ్నాలుగా రాసుకున్నాం. గణన చిహ్నాలు అంటే ఏంటి? మొత్తం ఇచ్చిన మార్కులు 10 మార్కుల టెస్టులో ఎంతమందికి 50 మంది విద్యార్థులకు వచ్చినాయి, ఆ మార్కులను ఒక్కొక్కటి కింద విభజించుకున్నాం. ఒక మార్కు వచ్చిన వాళ్ళు ఎంతమంది తీసుకున్నాం, రెండు మార్కులు వచ్చింది, అలా విభజించుకొని ఆ గణన చిహ్నాలు రాసుకున్నాం, విద్యార్థుల సంఖ్య రాసుకున్నాం. చివరగా మీకు విద్యార్థుల సంఖ్యను కలిపితే మొత్తం విద్యార్థుల సంఖ్యకి సమానంగా రావాలి. ఇప్పుడు చూడండి, మనకి ఈ క్రింది పౌనఃపుణ్య విభాజన ఉండే రాశులు వాని పౌనఃపుణ్యం గల పట్టికను తయారు చేయండి. మనకి ఏమిచ్చారు? ఇక్కడ మార్కులు ఇచ్చారు, విద్యార్థుల సంఖ్య ఇచ్చేశారు. పౌనఃపుణ్య పట్టిక అంటే ఇందులో గణన చిహ్నాలు రాయాలి. ఇందులో 5 వరకు మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. అలాగే 6 వరకు మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. 7 వరకు మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది? 19 మంది ఉన్నారు. అలాగే 8 వరకు మార్కులు వచ్చిన వాళ్ళు 31 మంది ఉన్నారు. అలాగే 9 వరకు మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది? 40 మంది ఉన్నారు. వీటి యొక్క మనం గణన చిహ్నాలు రాయాలి. వీటి యొక్క గణన చిహ్నాలు రాద్దాం. అంటే 5 వరకు మార్కులు వచ్చిన ఎంతమంది? 5 కాబట్టి గణన చిహ్నాలు ఇలా రాస్తాం. ఇది 5. అలాగే 6 వరకు 11 మంది ఉన్నారు కాబట్టి ఇవి 5, అలాగే ఇవి 5, ఇది 1, 11 మంది. తర్వాత 7 వరకు ఎంతమంది? 19 మంది ఉన్నారు కాబట్టి 5, ఇది ఒక 5, 10, 15, 19. ఈ విధంగా గణన చిహ్నాలు రాస్తున్నాం. తర్వాత 8 వరకు ఎంతమంది? 31 మంది. 5, 10, 15, 20,
ఇరవై ఐదు ముప్పై 31 మంది గణన చేయాలి. తర్వాత 9 వరకు ఎంతమంది? 40 మంది ఉన్నారు. 5 10 15 20 25 30 45 40 ఈ విధంగా గణన చిహ్నాలు రాశాం. తర్వాత 10 మార్కు ఎంతమంది? 45 మంది. 1 5 10 15 20 25 30 45 45 ఈ విధంగా మనకి ఏంటంటే ఇచ్చిన మార్కులను బట్టి విద్యార్థుల సంఖ్యను బట్టి మనం గణన చిహ్నాలని రాసుకున్నాం. ఇప్పుడు తరగతిలోని విద్యార్థుల యొక్క బ్లడ్ గ్రూపులు ఇచ్చారు ఇక్కడ. ఇవి తరగతిలోని విద్యార్థుల యొక్క బ్లడ్ గ్రూప్ ఎంతమంది? 4 5 6 7 8 9 10 11 12 ఇక్కడ చూడండి, ఇక్కడ 36 మంది. ఇక్కడ ఇది ఏబి కాదు, A1 B1 కాబట్టి మొత్తం 36 మంది విద్యార్థుల యొక్క బ్లడ్ గ్రూపులు ఇచ్చారు. వాటిని మనం పౌనఃపుణ్య విభజన కింద విభజించాలి. ఎంతమంది విద్యార్థులు? 36 మంది విద్యార్థుల యొక్క బ్లడ్ గ్రూపులు ఇచ్చారు ఇవి. ఇందులో ఏంటి, ముందుగా రక్తం గ్రూప్, తర్వాత గణన చిహ్నాలు, తర్వాత మనకి విద్యార్థుల సంఖ్య. మనకి ఇక్కడ ఏంటి, ఇందులో ముందుగా ఏమేం గ్రూపులు ఉన్నాయి? ఇక్కడ A గ్రూప్ 1 ఉంది, రక్తం గ్రూప్ A గ్రూపు, తర్వాత B గ్రూపు, తర్వాత AB గ్రూప్ 1 ఉంది, O గ్రూపు. A గ్రూపు B గ్రూపు AB గ్రూపు O గ్రూపు. ఇక్కడ చూడండి ఏలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 3 4 5 6 7 8 9 10 10 మంది ఉన్నారు ఇక్కడ. ఎంతమంది? 10 మంది ఉన్నారు. కాబట్టి 1 2 3 4 5 1 2 3 4 5 10 విద్యార్థులు ఎంతమంది? A గ్రూప్ ఉన్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. తర్వాత B గ్రూప్ చూద్దాం. B గ్రూప్ వచ్చేటికి 1 2 3 4 5 6 7 8 9 9 ఎంతమంది ఉన్నారు? B గ్రూపు 9 మంది ఉన్నారు. B గ్రూప్ 9 మంది ఉన్నారు. తర్వాత AB గ్రూప్ చూద్దాం. AB గ్రూప్ ఎంతమంది ఉన్నారు? 1 2 అంటే AB గ్రూప్ ఎంతమంది? ఇద్దరు ఉన్నారు. కాబట్టి 2. తర్వాత O గ్రూప్ ఎంతమంది ఉన్నారు? O గ్రూప్ 1 3 4 5 6 7 8 9 10 11 12 13 13 14 15 15 మంది ఉన్నారు. ఇక్కడ 15 మొత్తం విద్యార్థులు ఎంతమంది? ఎంతమంది? 36 మంది. ఇది మొత్తం కూడితే 36 రావాలి. 19 21 36 వచ్చింది. టోటల్ ఎంత? 36. ఈ విధంగా పౌనఃపుణ్యం పట్టుకుని తయారు చేసుకున్నాం. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ దత్తాంశాన్ని ఒక గ్రాఫ్ పేపర్ గ్రాఫ్గా ఇచ్చారు. ఇదేంటిది? సోఫా అనే చిత్రం ఇచ్చారు. ఇది ఒక కమ్మీ చిత్రం నుంచి, ఇది కమ్మీ చిత్రం. సోఫా చిత్రం అంటే ఇవన్నీ కలిపి ఉంటాయి, ఒకదాని ఒకటి కలిపి ఉంటే దాన్ని సోఫా చిత్రం అంటే. ఇది మధ్యలో గ్యాప్లు ఉన్నాయి కాబట్టి దీన్ని కమ్మీ చిత్రం అంటాం. ఈ కమ్మీ చిత్రాన్ని ప్రకారం ఏం చేయాలి? మనం ఇచ్చిన దత్తాంశం ప్రకారం పౌనఃపుణ్య పట్టిక తయారు చేయాలి. పౌనఃపుణ్య పట్టిక తయారు చేయాలంటే ఇక్కడ ఎన్ని రకాలనే వాహనాలు, వాహనాల సంఖ్య, కార్లు, బైకులు, ఆటోలు, సైకిళ్ళు, వీటిని దత్తాంశ రూపంలో రాయాలి. ఇక్కడ చూడండి,
వాహన రకం వాహనాల సంఖ్య వాహనాల సంఖ్య ఇక్కడ చూడండి ఇందులో ఏమేమి రకాల వాహనాలు ఉన్నాయి ఫస్ట్ సైకిళ్ళు ఆటోలు బైకులు కార్లు ఇక్కడ ఏమన్నాయి సైకిళ్ళు తర్వాత ఆటోలు బైకులు కార్లు వీటిని మన దత్తాంశ రూపంలో ఇచ్చిన దాన్ని పట్టిక తయారు చేస్తాం ఇక్కడ సైకిళ్ళ మీద ఎంతమంది వస్తారు ఒక స్టూడెంట్స్ అనుకోండి సపోజ్ సైకిళ్ళ మీద ఎంతమంది వస్తారు ఇక్కడ ఇక్కడ చూడండి ఇది ఇక్కడ 40 వరకు ఉంది కాబట్టి ఇందులో సైకిల్ మీద వచ్చే వాళ్ళు ఎంతమంది విద్యార్థులు సపోజ్ దాని 40 మంది విద్యార్థులు సైకిళ్ళ మీద వస్తారు అదే కానీ కొంతమంది విద్యార్థులు ఆటోల మీద వస్తారు ఆటోల మీద వచ్చే విద్యార్థులు ఎక్కడ ఉంది ఇక్కడ 30 దగ్గర ఉంది కాబట్టి ఆటోల మీద వచ్చే విద్యార్థులు వాహనాలు సైకిల్ మీద వచ్చే వాళ్ళు 40 మంది ఆటోల మీద వచ్చే వాళ్ళు 30 మంది అలాగే బైకుల మీద వచ్చే వాళ్ళు ఎంతమంది 45 ఇక్కడ 45తో ఉంది కాబట్టి బైకుల మీద వచ్చే వాళ్ళు 45 మంది తర్వాత కార్ల మీద వచ్చే వాళ్ళు ఎంతమంది ఇక్కడ చూడండి చూస్తే 25 మంది కారుల్లో వస్తారు ఈ విధంగా ఇచ్చిన దత్తాంశాన్ని బట్టి మనం పౌనఃపున్య పట్టికను తయారు చేసుకున్నాం ఇందులో దత్తాంశాలు ఏమి ఇచ్చారు ఇక్కడ కొన్ని కమ్మీ చిత్రాలు ఇచ్చారు ఈ కమ్మీ చిత్రంలో దీని ప్రకారం ఇక్కడ ఎక్స్ అక్షం మీద ఉన్న స్కేల్ ప్రకారం చూసుకోవాలి ఇక్కడ ఎక్స్ అక్షం మీద ఏమి ఇచ్చారు స్కేల్ 40 దగ్గర ఇది ఉంది ఈ కమ్మీ ఉంది కాబట్టి ఈ కమ్మీ సైకిల్ మీద వచ్చే వాళ్ళు 40 మంది అలాగే తర్వాత ఆటోల మీద వచ్చే కమ్మీ 30 వరకు ఉంది కాబట్టి 30 మంది ఆటోల మీద వస్తారు తర్వాత ఈ కమ్మీ 45 వరకు ఉంది కాబట్టి బైకుల మీద వచ్చే వాళ్ళు 45 మంది ఆ తర్వాత కార్ల మీద వచ్చే వాళ్ళు ఎంతమంది 25 మంది ఈ విధంగా ఇచ్చిన తంశాల ప్రకారం పౌనఃపున్య పట్టుకొని తయారు చేసుకున్నాం అంకగణిత మాధ్యమము సరాసరి సగటు ఇవన్నీ ఒకటే అంకగణిత మాధ్యమము సరాసరి సగటు మూడు కూడా ఒకటే ఏదన్నా దీనికి ఏంటంటే అంకగణిత మాధ్యమం సూత్రం ఏంటంటే అంకగణిత మాధ్యమము ఇంచుకుంటే రాశుల మొత్తము బై రాశుల సంఖ్య దీన్ని అంకగణిత మాధ్యమం అంటాం మూడు దత్తాంశం ఇచ్చారు సపోజ్ మనకి దత్తాంశం ప్రకారం ఏంటి మూడు దత్తాంశం యొక్క అంకగణిత మాధ్యమం మూడు దత్తాంశం యొక్క అంకగణిత మాధ్యమం మూడు దత్తాంశం యొక్క అంకగణిత మాధ్యమం అంటే ఏంటి వాళ్ళు దత్తాంశం ఇస్తారు ఆ దత్తాంశానికి అంకగణిత మాధ్యమం కనుక్కోవడం సపోజ్ మనకి ఈ విధంగా ఇచ్చారు ఒక కొన్ని సంఖ్యలు ఇచ్చారు ఇటు అంకగణిత మాధ్యమం కనుక్కోవాలి ఈ విధంగా ఉన్నాయి దత్తాంశం ఈ విధంగా ఇచ్చిన దత్తాంశం ఇచ్చారు దీని యొక్క అంకగణిత మాధ్యమం కనుక్కోవాలి అంకగణిత మాధ్యమం అంటే ఏం చెప్పుకున్నాం మన రాశులు మొత్తం అబ్బాయి రాశుల సంఖ్య అంటే దీన్ని ఎక్స్ బార్ అని చెప్పుకుంటాం దీన్ని ఏంటి రాశులు మొత్తం అంటే ఇవన్నీ కలుపుకోవాలి 5 + 6 + 7 + 4 + 12 + 16 + 15 + 30 + 32 + 4 బై ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ఇక్కడ 3 4 5 6 7 8 9 10 సంఖ్యలు రాశుల సంఖ్య అన్ని 10 ఇవన్నీ కలుపుదాం మనకి 5 + 6 11 11 + 7 18 18 + 4 22 22 + 12 34 34 + 16 50 50 + 15 65 65 + 30 95 95 + 2 97 97 + 4 101 ఎంత 101/10 అంటే
కిందన ఒక పది ఉంది కాబట్టి ఒక సున్నా ఉంది కాబట్టి ఒక స్థానం తర్వాత పెట్టుకుంటే ఎంత? దీని యొక్క సగటు 10.1, అంకంత సగటు లేక సరాసరి లేక అంకంత మధ్యం ఎంత? 10.1గా రాస్తాం. ఇప్పుడు చూడండి, 10, 12, 18, 13 పి, 17లో సగటు 15, అయినా పి ఎంత? సగటుకు సూత్రం ఏంటి? సగటు లేకపోతే సరాసరి అంకంత మధ్యం 3:1. సగటు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్. సిగ్మా ఎక్స్ అంటే ఇవన్నీ కూడగా వచ్చింది మనకి. ఇక్కడ ఇచ్చారు సగటు, ఇచ్చేసారు ఎంత? 15 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ అండ్ ఇవన్నీ కలపాలి. 10 ప్లస్ 12 ప్లస్ 18 ప్లస్ 13 ప్లస్ 13 ప్లస్ 17 కలిపితే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 3, 4, 5, 6 సంఖ్యలు ఉన్నాయి బై 6. ఎన్ అంటే ఎన్ని సంఖ్యలు ఉంటే అది రాశుల సంఖ్య బై రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. రాశుల మొత్తం అంటే ఇవన్నీ కలపాలి బై 6. 6 ఇటువైపు వచ్చింది అనుకోండి, 6 15 ఎంత? 90. తర్వాత ఇవి కూడండి, 10 ప్లస్ 12 22, 22 ప్లస్ 18 40, 40 ప్లస్ 13 53, 53 ప్లస్ 17 70, 70 ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 90. ఈ 70 వచ్చింది అనుకోండి, 90 మైనస్ 70 ఈజ్ ఈక్వల్ టు పి. పి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 20. అంటే పి విలువ ఎంత? 20. ఇప్పుడు దీనికి అంకగణిత మధ్యమం కనుక్కోవటం. ఎవరికైతే పౌనఃపున్యం అంకగణిత మధ్యమం. అంకగణిత మధ్యమం అంటే ఏంటంటే ఇది ఎక్స్ ఎఫ్ ఎక్స్ విలువలు ఏమి ఇచ్చారు? 5, 10, 15, 20, 25. అలాగే పౌనఃపున్యాలు ఏమి ఇచ్చారు? 3, 10, 25, 7, 5. వీటి తర్వాత మనకి అంకగణిత మధ్యమం సూత్రం ఉంది. అంకగణిత మధ్యమము ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. సిగ్మా ఎఫ్ఎక్స్ ఏంటండి? ఈ రెండు యాడ్లు గుణించాలి. సిగ్మా ఎఫ్ అంటే వీటి మొత్తం, వీటి టోటల్ చేసుకోవాలి ముందు. ఇంత మొత్తం 8, 15, 22, 5 మొత్తం ఎంత? 50. అంకగణిత మధ్యమం సూత్రం ఏంటి? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎఫ్. సిగ్మా ఎఫ్ అంటే ఈ ఎఫ్ని కూడగా వచ్చిన వాటిని సిగ్మా ఎఫ్ అంటాం. తర్వాత సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే రెండు గుణిద్దాం, ఎఫ్ఎక్స్ అంటే రెండు గుణిద్దాం. 5 3 15, 10 10 100, 15 20, 375. తర్వాత 27 20 7 140, 25 5 125. తర్వాత దీన్ని కలుపుదాం, దీని కలిపితే 5 5 15, 1 7 14 15, 1 3 3 6 1 7, 755 దీని యొక్క టోటల్ ఎఫ్ఎక్స్. అయితే మనకేంటి అంకగణిత మధ్యమం సూత్రం ఏంటి? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ ఎంత వచ్చింది? 755 బై 50. ఇప్పుడు ఇందులో 5 10 సార్లు 10, ఇందులో 15 151 సార్లు పోయింది. అంటే 151 బై 10, దీంట్లో 10 ఉంది కాబట్టి కింద హారంలో 10 ఉంది కాబట్టి ఒక స్థానానికి ముందు 0 పాయింట్ పెట్టుకోవాలి. అంటే దీని యొక్క సగటు ఎంత? సగటు లేక అంకగణిత మధ్యమం 15.1. చూడండి, దీని యొక్క అంకగణిత మధ్యమం ఇచ్చారు. అర్థమెటిక్ మీన్ అంకగణిత మధ్యమం ఇచ్చిన 7.5. 7.5 అయితే ఆ మిస్ అయిన ఏ విలువలు కనుక్కోవాలి? ఏ విలువలు కనుక్కోవాలంటే ముందుగా పట్టిక చేద్దాం. మార్కులు, విద్యార్థుల సంఖ్య, మార్కులు విద్యార్థుల సంఖ్య, ఎన్ని మార్కులు? 5 మార్కులు వచ్చిన వాళ్ళు, 6 మార్కులు, 7 మార్కులు, 8, 9, 10 మార్కులు వచ్చిన వాళ్ళు. 5 మార్కులు వచ్చిన వాళ్ళు 3, 6 మార్కులు వచ్చిన వాళ్ళు 10 మంది, 7 మార్కులు వచ్చిన వాళ్ళు 17 మంది, 8 మార్కులు వచ్చినా తెలియదు మనకి, ఏది కనుక్కోవాలి?
తొమ్మిది మార్కులు వచ్చిన వాళ్ళు 8 మంది, 10 మార్కులు వచ్చిన వాళ్ళు 4. ఇప్పుడు మామూలుగా తెలుసు కదా, దీన్ని మార్కులని ఎక్స్ అనుకుంటాం, విద్యార్థుల సంఖ్యని ఎఫ్ అనుకుంటాం. ఈ రెండాటిని ఏం చేయాలి, గుణించాలి ఎఫ్ ఇంటూ ఎక్స్. ఎఫ్ ఇంటూ ఎక్స్ చేస్తే అది ఇప్పుడు 5 మూడ్లు 15, తర్వాత 16లు 60, తర్వాత 7 17, 7 వేలు 40, 9 4, 7 ప్లస్ 4 119. అలాగే 8 × 8 = 8 రాసుకోవాలి. తర్వాత 9 × 8 = 72, 14 = 40. తర్వాత కూడండి, ఇది కూడితే ఎంత అవుద్ది, 13 13 17 30, 38 42, 42 ప్లస్ a. అలాగే ఇది కూడా అనుకోండి ఎంత అవుతుంది, 15 75, 75 84, 94 194, 196, 190, ఇవి కూడదాం, 14 16. 1 8 వదిలేద్దాం, 8 వదిలేస్తే మిగతా కూడితే 9 5 14 2 16, 1 5 7 12, 12 1 13, 13 6 19, 19 1 20 2. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకేంటి, ఇవి కూడదాం, 5 ప్లస్ 9 14 ప్లస్ 2 16 1, 5 ప్లస్ 7 12, 12 ప్లస్ 1 13, 13 ప్లస్ 6 19, 19 ప్లస్ 1 22, 2 ప్లస్ 1 3, 306 ప్లస్ 8a. 8 మనకు సూత్రం ఏంటి, అంగగంత మాధ్యమము ఈజ్ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అనుకున్నాం. ఇక్కడికి అంకగంత మాధ్యమం మనకి ఇచ్చేసారు ఎంత, 7.5. ఈ అంకగంత మాధ్యమం 7.5 అయితే సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే ఎంత వచ్చింది, 306 ప్లస్ 8a బై సిగ్మా ఎఫ్ అంటే ఎంత వచ్చింది, 42 ప్లస్ a, 42 ప్లస్ a. దీన్ని ఏం చేద్దాం, అడ్డు గుణకారం చేద్దాం. ఇంకా మీకు ఈజీగా ఉండాలంటే ఏం చేస్తాం, దీన్ని 75/10 కింద రాద్దాం డెసిమల్ పోవడం కోసం. తర్వాత 306 ప్లస్ 8a బై 42 ప్లస్ a. ఇప్పుడు ఇంకా మీకు కావలిస్తే చూపిన 15 2 15 5 2 15/2, 2 = 306 ప్లస్ 8a బై 42 ప్లస్ a. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, అడ్డు గుణకారం చేద్దాం. 15 × 42 ప్లస్ a = 2 × 306 ప్లస్ 8a. ఇప్పుడు ఎంత అవుతుంది, 15 4 15 2 33, 15 4 60 3 63, 630 ప్లస్ 15a. గుణిస్తున్నాం 15 42 630, 15 × 15 = 2 × 306 612 ప్లస్ 16a. తర్వాత ఏం చేద్దామంటే స్థిర పదాల పక్కన ఏ పదాల పక్కన రాద్దాం, 630, ఈ 612 వస్తే మైనస్ 612 = 16a, ఈ 15a అటు వెళ్తే మైనస్ 15a. ఇప్పుడు ఏం చేస్తాం, తీసివేస్తే 18 = a, అంటే ఏవిలు ఎంత వచ్చింది, 18, ఏవిలు 18, అంటే 8 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది విద్యార్థులు, 18 మంది. దీనికి ఇచ్చిన దత్తాంశానికి మనకి సాధారణ పద్ధతి విచలన పద్ధతి రెండాటి ద్వారా అంకగంత మాధ్యమం కడదాం. సాధారణ పద్ధతి విచలన పద్ధతి రెండాటి ద్వారా, ముందు సాధారణ పద్ధతి ద్వారా కడదాం. సాధారణ పద్ధతి ఏంటి, ఎక్స్ ఎఫ్, ఇక్కడ మనకి ఎఫ్ఎక్స్ ఎఫ్ ఇంటూ ఎక్స్. ఇక్కడ సాధారణ పద్ధతి ప్రకారం అంటే మామూలుగా ఇంతకుముందు చేసిన లెక్కలాగే చేయాలి. ఇది కూడా ఇంతకుముందు లెక్కలు ఎలా చేసాం, ఎక్స్ విలువలు ఎంత, 10 12 14 16 18 20 22, ఇక్కడ ఎంత, 4 5 8 10 7 4 2. దీనికి ఏం చేయాలి, 2 గుణించుకుని 10 4 40, తర్వాత 12 5 60, 14 8 4 32 3, 8 3 11 112, 16 10 160, 18 7, 7 8 56, 7 + 5 12 126, 24 80, 22 2 44. ఇప్పుడు 2 ఈ టోటల్ చూద్దాం, ఇదంతా 4 6 10 12 1 5 13 15
ఇరవై ఒకటి, ఇరవై రెండు, ఇరవై రెండు, ఇరవై ఎనిమిది, ఇరవై ఎనిమిది, ముప్పై రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఆరు వందల ఇరవై రెండు దీని టోటల్. అలాగే దీన్ని ఏంటో సిగ్మా ఎఫ్ఎక్స్ అంటాం. సిగ్మా ఎఫ్ఎక్స్ ఇది సిగ్మా ఎఫ్. సిగ్మా ఎఫ్ అంటే ఇదంతా ఆరు, ఏడు, పదమూడు, పదమూడు, ఎనిమిది, ఇరవై ఒకటి, ఇరవై ఒకటి, ఇరవై ఆరు, ముప్పై, మూడు, మూడు ప్లస్ ఒకటి, నాలుగు, దీని టోటల్ నలభై. అంటే ఎంత మనకు అంకెకి ఎంత వచ్చి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే ఎంత ఎంత వచ్చింది, ఆరు వందల ఇరవై రెండు బై నలభై. నలభై అంటే ఇందులో రెండో ఏకం పోతుంది, మూడు వందల పదకొండు బై ఇరవై. మళ్ళీ ఇందులో రెండో ఏకం చూసుకున్నాం ఒక పదిసార్లు, ఇందులో ఒక్క రెండు రెండు, తర్వాత పదకొండులో ఐదు రెళ్ళు పది, మళ్ళీ పదకొండులో ఐదు రెళ్ళు పది, పాయింట్ ఐదు. అంటే మూడు వందల పదకొండుని రెండు చేత భాగిస్తే నూట యాభై ఐదు పాయింట్ ఐదు, నూట యాభై ఐదు పాయింట్ ఐదు బై పది. ఇప్పుడు కింద డినామి హారంలో కనుక పది ఉంటే ఈజీగా చేయొచ్చు మనం. ఈ ఒక డెసిమల్ ఇంకొక స్థానానికి ముందుకు జరుగుద్ది. అంటే ఎంత వచ్చింది, పదిహేను పాయింట్ ఐదు ఐదు. దీని యొక్క అంకగంత మధ్యం ఎంత వచ్చింది, పదిహేను పాయింట్ ఐదు ఐదు వచ్చింది. అదే దీన్ని ఏం చేద్దాం, విచలన పద్ధతిలో చేద్దాం. విచలన పద్ధతిలోకి వచ్చేవాడికి ఏంటి, విచలన పద్ధతి, విచలన పద్ధతి, విచలన పద్ధతిలో విచలన పద్ధతి చేద్దాం. ఇక్కడ ఎక్స్ ఎఫ్ రెండు కామన్ మామూలే. దీని ఏం చేద్దాం, ఎక్స్ఐ ఎఫ్ఐ అనుకుందాం. తర్వాత డిఐ, డిఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. తర్వాత ఇది ఎఫ్ఐ డిఐ. ఎఫ్ఐ డిఐ మనకి ఇక్కడ ఏంటంటే ఇందులో ఎక్స్ఐ విలువలు మనకు తెలుసు, పది, పన్నెండు, పద్నాలుగు, పదహారు, పద్దెనిమిది, ఇరవై, ఇరవై రెండు. తర్వాత ఎఫ్ఐ విలువలు ఏంటి, నాలుగు, ఐదు, ఎనిమిది, పది, ఏడు, నాలుగు, రెండు. డిఐ అంటే ఏంటంటే ఇందులో మనకి ఒక ఇచ్చిన దాంట్లో మధ్య విలువలు ఇవి ఉన్నాయి కదా, ఈ ఎక్స్ఐ విలువలు ఒక విలువని ఒక అంకగంతి మధ్యంగా తీసుకుంటాం. దాన్ని మామూలుగా సాధారణంగా మనం ఎప్పుడు ఎలా తీసుకుంటామంటే, ఇచ్చిన పౌనఃపున్యంలో ఎక్కువ విలువ ఉన్న దానికి ఆపోజిట్ ఉన్న విలువని మనం తీసుకుంటాం. ఇందులో పౌనఃపున్యంలో ఏదో ఎక్కువ పది ఉంది కాబట్టి పదికి ఆపోజిట్గా ఉన్న దాన్ని దీన్ని ఏ అనుకుంటాం. పదికి ఆపోజిట్గా ఉన్నదాన్ని ఇందులో ఇచ్చిన పౌనఃపున్యాల్లో పెద్ద సంఖ్యని ముందుగా ఉన్నదాన్ని ఏ అనుకుంటాం. ఇందులో పెద్ద సంఖ్య అంటే పది కదా, పదికి ముందు ఆపోజిట్ ఉన్నదాన్ని ఏగా తీసుకుంటాం. డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ. ఎక్స్ఐ మైనస్ ఏ అంటే ఎంత అవుతుంది, పది మైనస్ పదహారు. ఇప్పుడు చూడండి, డిఐ ఈజ్ఈక్వల్ ఎక్స్ఐ మైనస్ ఏ. ఇవన్నీ ఎక్స్ఐ విలువలు. ఏ విలువను ఏం తీసుకోవాలి, ఇచ్చిన పౌనఃపున్యాల్లో పెద్ద సంఖ్యకి ఎదురుగుండా ఉన్నదాన్ని ఏగా తీసుకున్నాం. ఇప్పుడు ఏంటి, పది ఎక్స్ఐ మైనస్ ఏ అంటే పది మైనస్ పదహారు అంటే మైనస్ ఆరు. అలాగే పన్నెండు మైనస్ పదహారు మైనస్ నాలుగు, పద్నాలుగు మైనస్ పదహారు మైనస్ రెండు, తర్వాత పదహారు మైనస్ పదహారు అంటే సున్నా, తర్వాత పద్దెనిమిది మైనస్ పదహారు ప్లస్ రెండు, ఇరవై మైనస్ పదహారు ప్లస్ నాలుగు, ఇరవై రెండు మైనస్ పదహారు ఆరు. ఇప్పుడేముంది, ఈ రెండు వాటిని గుణించుకోవాలి. ఎఫ్ఐ డిఐ ఈ రెండు, ఎఫ్ఐ డిఐ అంటే నాలుగు ఇంటూ మైనస్ ఆరు ఎంత అవుతుంది, మైనస్ ఇరవై నాలుగు, ఐదు ఇంటూ మైనస్ నాలుగు మైనస్ ఇరవై, ఎనిమిది ఇంటూ మైనస్ రెండు మైనస్ పదహారు, పది ఇంటూ సున్నా సున్నా, ఏడు ఇంటూ రెండు పద్నాలుగు, ఏడు రెండు పద్నాలుగు, అలాగే నాలుగు ఇంటూ నాలుగు 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 పదహారు, రెండు ఇంటూ ఆరు రెండు ఆరులు పన్నెండు. ఇప్పుడు దీన్ని కూడుకున్నాం ఎంత అవుతుంది, ప్లస్ విలువలన్నీ కూడుకోవాలి, మైనస్ విలువలన్నీ కూడుకోవాలి. ప్లస్ విలువలు కూడితే ఎంత వచ్చింది, మైనస్ విలువలు కూడితే నలభై నాలుగు యాభై అరవై వచ్చింది, మైనస్ అరవై. తర్వాత ప్లస్ విలువలు ఎంత వచ్చింది, పద్నాలుగు పదహారు ముప్పై నలభై రెండు వచ్చింది. తీసివేస్తే ఎంత, మైనస్ పద్దెనిమిది. దీని ఎఫ్ఐడిఐ విలువ ఎంత వచ్చింది, టోటల్ చేస్తే పద్దెనిమిది. సిగ్మా ఎఫ్ఐడిఐ, సిగ్మా ఎఫ్ఐడిఐ అంటే
కూడగా వచ్చింది. మైనస్ 18, దీనికి సూత్రం ఉంది, విచారణ పద్ధతి ద్వారా సూత్రం. అంకగణిత మధ్యం ఏఎం సూత్రం ఏంటంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. సూత్రం ఏంటంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఏంటి ఎంత మనకు తెలుసు, మనకి ఇక్కడ ఏ విలువ ఎంత 16 ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఐ. ఎఫ్ఐడిఐ అంటే ఎంత వచ్చింది మనకి, మైనస్ 18 బై సిగ్మా ఎఫ్ఐ. ఇది కూడండి, కూడితే ఎంత వచ్చింది, ఇంత చేసాం కదా ఈ పద్ధతి సాధారణ పద్ధతిలో 40 వచ్చింది కాబట్టి ఇది కూడా సిగ్మా ఎఫ్ఐ ఈజ్ఈక్వల్ టు 40. ఇది ఎంత అవుతుంది, 18/40 16 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 18/40. ఇందులో ఏ ఏకం పోతుంది చూడండి, 2 ఏకం 9 సార్లు 20 సార్లు. 16 - 9/20. 9/20 అంటే దీన్ని భాగారిద్దాం, 9/20తో భాగిస్తే ఇందులో పోతగాడు పాయింట్ పెట్టుకోవాలి 0, 4 20 80, 10 తర్వాత ఇంకో 0 పెట్టుకోండి 5 20 100 తీసివేస్తే ఎంత వచ్చింది దీని విలువ, 16 - 0.45. దీని 16లోంచి 16.00 పెట్టుకోవాలి, తీసివేస్తే కూడా 0.45. దీనిలోంచి తీసివేస్తే మనకు ఎంత అవుతుంది, 10లోంచి 5 తీస్తే 5, ఇక్కడ 9 ఉంటుంది, 9లోంచి 4 తీస్తే 5, తర్వాత ఇక్కడ 5 15.55. చూడండి మనకి మామూలుగా సాధారణ పద్ధతిలో కూడా 15.55 వచ్చింది, విచలన పద్ధతి ద్వారా కూడా 15.55 వచ్చింది. ఈ విధంగా మనం సాధారణ పద్ధతి చేస్తాం, ఈ విధంగా విచలన పద్ధతి ద్వారా కూడా అంకగణిత మధ్యాన్ని కనుగొంటాం. ఇప్పుడు దీని యొక్క సరాసరి 7.2 అయిన కే విలువ కనుక్కోవాలి. కే ఎంత అంటే చూడండి, ఇక్కడ మనకి సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎఫ్ ప్రకారం చేయొచ్చు. ఇందులో మనకి టేప్ పట్టుకు తీసుకుందాం, ఎక్స్ ఎఫ్ ఎఫ్ ఇంటూ ఎక్స్ ఏంటి, మనం కే విలువను కనుక్కోవాలి. ఎక్స్ ఎంత, 2, 4, 8, 10, 12. ఇక్కడేంటి 4, 7, 10, 16 కే 3. ఇప్పుడేంటి దీని యొక్క సరాసరి ఇచ్చేసారు, మనకి ఏం చేయాలి, 2 ఎక్స్ ఇంటూ ఎఫ్ ఇంటూ ఎక్స్ చేద్దాం. 2 4లు 8, 4 7లు 28, 6 10లు 60, 8 16లు 8 6 48, 4 8 4 12 128, 10 × 10 = 12 = 36. ఇప్పుడు వీటిని కూడదాం, కే వదిలేసి మిగతా కొడితే ఎంత అవుతుంది, 11 21 27 37 40. 40 + కే ఇక్కడ ఇది కూడితే ఎంత అవుతుంది, 16 16 24 30 3 6 8 14 16 1 1 260 + 10 కే ఎంత, దీన్ని కూడితే 260 + 10 కే వచ్చింది. మనకు సూత్రం ఏంటి, మీన్ మధ్య అంకగంత మధ్యమం ఈజ్ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఎక్స్ దీని సరాసరి అంటే ఇచ్చేసారు ఎంత, 7.2 ఈజ్ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ ఎంత వచ్చింది, 260 + 10 కే బై 40 + కే. దీన్ని ఇంకా డెసిమల్ పోగొట్టడానికి 72/10 రాసుకుంటాం, 260 + 10 కే / 40 + కే. ఇప్పుడు ఏం చేస్తాం, దీనిలో ఇంకా సింప్లిఫై చేసుకుంటే 36/5 36 2 5 2 10 36 2 72 5 2 10 తర్వాత ఏమైంది, 36 × 40 + కే అడ్డగుణకారం చేస్తున్నాం, 36తో 40 + కేని 5తో 5 × 260 + 10 కే ఇప్పుడు ఎంత అవుతుంది, 36 4 144 1440 + 36 కే = ఇది గుణిస్తే ఎంత అవుతుంది, 26 5 130 1300 + 50 కే.
యాభైకి తర్వాత ఏం చేస్తాం మనం పక్క పక్కన రాసుకుందాం. కే పదాలను పక్కన అంకెలను పక్కన స్థిర పదాలను పక్కన రాద్దాం. ఎంత అవుతుంది? 1440 మైనస్ 1300 ఈజ్ ఈక్వల్ టు 50k మైనస్ 36k. ఎంత అవుతుంది? 140 ఈజ్ ఈక్వల్ టు 14k. కే ఈజ్ ఈక్వల్ టు 140/14. ఈ 14 ఇంద్ర ఎన్నిసార్లు పడుతుంది? 10 సార్లు పడుతుంది. కే ఈజ్ ఈక్వల్ టు 10. మనకేంటి ఇక్కడ కే విలువ 10 వచ్చింది. ఇచ్చిన దత్తాంశంలో ఏమి ఇచ్చారు? సరాసరి ఇచ్చేశారు. మనకి మిస్ అయిన కే విలువలు కనుక్కోవాలి. మిస్ అయిన కే విలువలు కనుక్కోవాలంటే ఇక్కడ ఏంటి? ఎక్స్ విలువలు 2, 4, 6, 8, 10, 12. ఎఫ్ విలువలు 4, 7, 10, 16, కే 3. ఇవ మొత్తాన్ని పోని పుణ్యాలన్నీ కలిపితే 40+ k వచ్చింది. వీటిని గుణించాలి. తర్వాత ఎఫ్ ఇంటూ ఎక్స్, 2, 4, 8, 4, 7, 28, 6, 10, 60, 8, 16, 128, 10 × k, 10k, 12, 36. ఇవన్నీ కలిపితే 260+10k వచ్చింది. తర్వాత సూత్రం ఏంటి? ఎక్స్ బార్ ఈజ్ఈక్వల్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. అంటే ఇందులో ఎక్స్ బార్ విలువ ఎంత ఇచ్చారు? మీన్ సరాసరి 7.2 ఈజ్ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే 260+10k/40+k. ఈ డెసిమల్ పోగొట్టం 72/10, 36/5. దీన్ని అడ్డుగుణకారం చేస్తే ఏమంది? 36 × 40+k ఈజ్ ఈక్వల్ టు 5 × 260+10k. దీన్ని గుణించాం అనుకో, 1440+36k ఈజ్ఈక్వల్ 1350+50k. కే పదాలను పక్కన స్థిర పదాలను పక్కన రాస్తే 1440 − 1300 ఈజ్ఈక్వల్ 50k − 36k. ఇప్పుడు ఎంత అవుద్ది? 1440 నుంచి 1300 తీసేస్తే 140 = 14k. కే ఈజ్ఈక్వల్ 140/14, కే ఈజ్ఈక్వల్ 10. ఇప్పుడు మధ్యగతం. మధ్యగతం అంటే ఏంటంటే ఏదైనా ఒక సంఖ్యలు, ఇచ్చిన సంఖ్యలు ఏం చేస్తామంటే వాటిని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాసి అందులో మధ్య విలువని మధ్యగతంగా తీసుకుంటాం. సపోజ్ మనం కొన్ని నెంబర్లు చూద్దాం. 5, 6, 2, 3, 4, 10, 15 ఇలా ఉన్నాయి. వీటిని ముందుగా ఏం చేయాలి? ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాయాలి. ఆరోహణ క్రమంలో అంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యలో రాయాలి. ఫస్ట్ ముందుగా ఆరోహణ క్రమాలు రాద్దాం. ఆరోహణ క్రమం అంటే ఇందులో ఎలా రాస్తాం? చిన్న సంఖ్య ఏది? 2, 3, 4, 5, 6, 10, 15. ఇందులో మొత్తం ఎన్ని? 1, 2, 3, 4, 5, 6, 7. 7 సంఖ్యల్లో మధ్యలో సంఖ్యని మనం మధ్యగతంగా తీసుకుంటాం. దీని యొక్క మధ్యగతం ఎంత వద్ది? దీని యొక్క మధ్యగతం 5. అలాగే ఒక్కొక్కసారి మధ్యలో రెండు ఒక్కొక్కసారి సంఖ్యలు వస్తాయి. ఇక్కడ 7 సంఖ్యలు వచ్చింది కాబట్టి మధ్యలో సంఖ్యని మనం మధ్యగతంగా తీసుకున్నాం. ఒకసారి ఇంకా 8 సంఖ్యలు వచ్చినప్పుడు ఎలాగా? 8 సంఖ్యలు సపోజ్ మనకి 2, 3, 1, 10, 15, 3, 6, 8. ఇప్పుడు 8 సంఖ్యలు వచ్చినాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 సంఖ్యలు ఉన్నాయి. ఇవి సరిసంఖ్యలు. సరిసంఖ్యలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే దీన్ని ముందుగా ఆరోహణ క్రమంలో రాసుకోవాలి. 1, 2, 3, 3, 6, 8, 10, 15. దీంట్లో మధ్యలో ఏమొచ్చినాయి? ఈ రెండు సంఖ్యలకు సరాసరి కట్టుకోవాలి. రెండు సంఖ్యల సరాసరి ఏంటంటే 3+6/2 అంటే 9/2. దీనికి ఎంత అవుతుంది? 4.5. దీని యొక్క సరాసరి ఎంత వచ్చింది? 4.5. కాబట్టి దాని యొక్క మధ్యగతాన్ని 4.5గా తీసుకుంటాం. ఇప్పుడు మనం n బేసి సంఖ్య అయినా మధ్యగతం ఏమవుద్ది? మధ్యగతం ఈజ్ఈక్వల్ టు n+1/2 బేస్ సంఖ్య అయితే. అంటే n+1 అయితే ఇప్పుడు మనం సపోజ్ 7 సంఖ్యలు ఉన్నాయనుకోండి. 7+1 = 8/2 అంటే 4వ సంఖ్య దాని యొక్క మధ్యగతం అవుతుంది. అదే కనుక n సరిసంఖ్య అయినా మధ్యగతం ఏమవుతుందంటే n/2. మధ్యగతము ఈజ్ఈక్వల్ టు n/2గా రాస్తాం. n బేస్ సంఖ్య అయితే కనుక మధ్యగతం n+1/2, సరి సంఖ్య అయితే కనుక n/2.
తర్వాత బాహుళకం. బాహుళకం అంటే ఏంటండి? బాహుళకం అంటే ఎక్కువసార్లు పునరావృతం అయ్యేదాన్ని, పునరావృతం అయ్యే సంఖ్యని బాహుళకంగా తీసుకుంటాం. ఎక్కువసార్లు పునరావృతం అయ్యే సంఖ్యను, పునరావృతం అయ్యే సంఖ్యను బాహుళకం అంటాం. ఎక్కువసార్లు పునరావృతం అయ్యే సంఖ్యను బాహుళకం అంటాం. ఇప్పుడు మనం కొన్ని సంఖ్యలు తీసుకుందాం. అందులో ఏ సంఖ్య అయితే ఎక్కువసార్లు వస్తుందో దాన్ని బాహుళకంగా తీసుకుందాం. 10, 20, 30, 15, 16, 20, 10, 14, 14, 15, 18 ఇలా తీసుకున్నాం. సపోజ్ ఈ సంఖ్యల్లో ఎక్కువసార్లు ఏది వచ్చింది? ఇప్పుడు చూడండి, 15 సార్లు వచ్చింది, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వచ్చింది. అలాగే తర్వాత 15 ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. తర్వాత 20 ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. కాబట్టి ఇందులో ఎక్కువసార్లు ఏ సంఖ్య వచ్చింది? 10 వచ్చింది. కాబట్టి దీంట్లో బాహుళకాన్ని ఏం తీసుకుంటాం? ఎక్కువసార్లు పునరావృతమైన సంఖ్య ఏంటి? ఇందులో బాహుళకం ఈజ్ ఈక్వల్ టు ఎక్కువసార్లు పునరావృతమయ్యే సంఖ్యను తీసుకోవాలి. ఎక్కువసార్లు పునరావృతమయ్యే సంఖ్య ఏంటి? ఇందులో 10. కాబట్టి దీని యొక్క బాహుళకం ఎంత? 10. తర్వాత మనం కేంద్రస్థానపు కొలతల్లో మార్పులు. మనం ఏంటి, మధ్యగతము, మీ సరాసరి, బాహుళకం మూడు నేర్చుకున్నాం కదా. దాన్ని ఒక సంఖ్య కలిపినా ఎలా మార్పు వస్తుంది, ఒక సంఖ్యతో గుణించిన మార్పు ఎలాగ వస్తుంది చూద్దాం. ఆ సంఖ్యలు ముందుగా మనం దత్తాంశం తర్వాత విలువలు. ఇందులో ఏమేంటి, ఇందులో ముందుగా మనం విలువలు తీసుకుందాం. కొన్ని ఏమేంటి, దత్తాంశంలో ఉన్న విలువలు ఏమి తీసుకుందాం అంటే 6, 7, 8, 12, 14, 14, 15, 18. ఇవి ఉన్నాయనుకోండి. సపోజ్ ఈ దత్తాంశం ప్రకారం ఇవి ఇచ్చిన విలువల్లో ఉంది, దీని యొక్క సరాసరి కడదాం. దీని యొక్క సరాసరి అంటే ముందు మీన్ సరాసరి. ఫస్ట్ సరాసరి కట్టామనుకోండి, ఏమవుద్ది? రాశుల మొత్తం పై రాశుల సంఖ్య, రాశుల మొత్తం పై రాశుల సంఖ్య, రాశుల మొత్తం అంటే ఇవన్నీ కూడండి, ఏమవుతుంది? 6 + 7 + 8 + 10 + 12 + 14 + 14 + 15 + 18 బై ఎన్ని రాశులు ఉన్నాయి ఇక్కడ? 3, 4, 5, 6, 7, 8, 9 రాశులు ఉన్నాయి. బై 9, ఇది కూడితే ఎంత అవుతుంది? 6 + 7 = 13, 13 + 8 = 21, 31, 33, 43, 47, 57, 61, 71, 71, 76, 86, 94, 104. 104/9, 13, 21, 33, 43, 44, 47, 61, 76, 84, 94/9. దీన్ని భాగరించేవారికి ఎంత ఎంతవుద్ది? 104ని 9తో భాగరిస్తే 1, 9, 9, 14 పాయింట్ పెట్టి 14లో పోతుంది మళ్ళీ ఒకసారి 9 తీసివేస్తే ఎంతవుద్ది? 5 పాయింట్ పెట్టుకుంటాం, 0, 5, 9, 45. తర్వాత మళ్ళీ 5, 0, మళ్ళీ 5, 9, 45. ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీనికి 11.5 బార్ కింద పెట్టుకుంటాం. దీనికి సరాసరి వచ్చేటట్టు కలగ. అలాగే మధ్యగతం చూద్దాం. మధ్యగతం చూడాలంటే ఏం చేస్తాం? మనం మధ్యగతంలో మనం అట్లి 6వ క్రమంలో కానీ 6వ క్రమంలో కానీ రాద్దాం. 6వ క్రమం రాద్దాం ఫస్ట్. ఇవన్నీ 6వ క్రమంలోనే ఉన్నాయి. ఇందులో 6, 7, 8, 10, 12, 14, 14, 15, 18. ఇందులో ఎన్ని ఉన్నాయి? 4, 5, 6, 7, 8, 9 సంఖ్యలు ఉన్నాయి. 9 సంఖ్యలు అంటే మనం ఏం చెప్పాం? బేస్ సంఖ్యలు ఉంటే సూత్రం చెప్పాను. బేస్ సంఖ్యలు కనుక ఉంటే, బేస్గా ఉంటే ఏమైతే n+1/2 అంటే ఎన్ని? 8, 9 సంఖ్యలు ఉన్నాయి కాబట్టి 9+1/2 అంటే 10/2 అంటే 10/2 అంటే 5వ సంఖ్య మనకి మధ్యగతం అవుతుంది. ఇందులో 5వ సంఖ్య ఏది? ఇందులో
నాలుగు, ఐదో సంఖ్య పన్నెండు. ఐదో సంఖ్య పన్నెండు కాబట్టి మధ్యగతం ఏంటి? మధ్యగతం ఈజ్ఈక్వల్ టు పన్నెండు. అలాగే బాహుళకం చూద్దాం. బాహుళకం చూస్తే మనం ఎక్కువసార్లు వచ్చేదాన్ని బాహుళకం అనుకుంటాం. ఎక్కువసార్లు ఇందులో ఏమొస్తుంది? ఇందులో ఎక్కువసార్లుగా ఏమొస్తుంది? పద్నాలుగు వచ్చింది ఇక్కడ. మిగతా అన్ని ఒక్కొక్కసారి వచ్చింది. పద్నాలుగు మాత్రం మనకి రెండుసార్లు వచ్చింది కాబట్టి దీని యొక్క బాహుళకము పద్నాలుగుగా తీసుకుంటాం. అదే విధంగా మనం దీనికి మనం ఏదైనా ఒక సంఖ్య కలిపినా, ఒక సంఖ్య చేత గుణించినా కూడా విలువలు ఏం మార్పు వస్తుందో చూద్దాం. సపోజ్ వీటికి అన్నిటికి మనం ఒక నాలుగు కలుపుదాం. వీటికి నాలుగు కలిపితే ఏమవుతాయి? వీటి సరాసరి ఈ దత్తాంశంలో ఉన్న విలువలన్నీ మారుతాయి. దత్తాంశ విలువలు మారితే ఏమవుతుంది? ఆరుకు నాలుగు కలిపితే ఎంత అవుతుంది? పది. అలాగే ఏడుకు నాలుగు కలిపితే పదకొండు. అలాగే ఎనిమిదికి నాలుగు కలిపితే పన్నెండు. అలాగే పదికి నాలుగు కలిపితే పద్నాలుగు. పన్నెండుకి నాలుగు కలిపితే పదహారు. పద్నాలుగుకి నాలుగు కలిపితే పద్దెనిమిది. మళ్ళీ పద్నాలుగుకి నాలుగు కలిపితే పద్దెనిమిది. పదిహేనుకి నాలుగు కలిపితే పంతొమ్మిది. పద్దెనిమిదికి నాలుగు కలిపితే ఇరవై రెండు. ఇప్పుడు ఏం చేసామంటే వీటిలన్నిటికి ఇచ్చిన దత్తాంశానికి నాలుగు కలపగా, నాలుగు కలపగా ఏమొచ్చినాయి? మనకి ఇచ్చిన దత్తాంశాల సంఖ్యలన్నీ కూడా ఆరుకు నాలుగు కలిపితే పది, ఏడుకి నాలుగు కలిపితే పదకొండు, ఎనిమిదికి నాలుగు కలిపితే పన్నెండు, పదికి నాలుగు కలిపితే పద్నాలుగు, పన్నెండుకి నాలుగు కలిపితే పదహారు, పద్నాలుగు నాలుగు కలిపితే పద్దెనిమిది, మళ్ళీ పద్నాలుగు నాలుగు కలిపితే పద్దెనిమిది, పదిహేనుకి నాలుగు కలిపితే పంతొమ్మిది, పద్దెనిమిది నాలుగు కలిపితే ఇరవై రెండు. ఇప్పుడు ఈ దత్తాంశాన్ని మనం సరాసరి కట్టి ఈ సరాసరికి అంత కలిపితే ఎంత వస్తుంది, సేమ్ వస్తుందో లేదో చూద్దాం. ఇప్పుడు ఏం చూద్దాం? ఇందులో మళ్ళీ ఇట్లా సరాసరి కడతాం. నాలుగు కలుపుకు వచ్చిన సంఖ్యలు సరాసరి ఏమవుద్ది? పది ప్లస్ పదకొండు ప్లస్ పన్నెండు ప్లస్ పద్నాలుగు ప్లస్ పదహారు ప్లస్ పద్దెనిమిది ప్లస్ పద్దెనిమిది ప్లస్ పంతొమ్మిది ప్లస్ ఇరవై రెండు బై ఎన్ని సంఖ్యలు? తొమ్మిది సంఖ్యలు కలిపినంత ఇరవై ఒకటి, ఇరవై మూడు, ముప్పై మూడు, ముప్పై ఏడు, నలభై ఏడు, యాభై మూడు, అరవై మూడు, డెబ్భై ఒకటి, ఎనభై ఒకటి, ఎనభై ఒకటి, ఎనభై తొమ్మిది, తొంభై తొమ్మిది, నూటెనిమిది, నూటెనిమిదిని నూట పద్దెనిమిది, నూట పద్దెనిమిది, నూట పద్దెనిమిది, నూట ఇరవై, నూట నలభై. మళ్ళీ ఒకసారి చూద్దాం. నూట నలభై బై తొమ్మిది, ఇరవై ఒకటి, ఇరవై మూడు, ముప్పై మూడు, ముప్పై ఏడు, నలభై ఏడు, యాభై మూడు, అరవై మూడు, డెబ్భై ఒకటి, ఎనభై ఒకటి, ఎనభై ఒకటి, ఎనభై తొమ్మిది, తొంభై తొమ్మిది, నూట ఎనిమిది, నూట పద్దెనిమిది, నూట ఇరవై, నూట నలభై. నూట నలభై బై తొమ్మిది వచ్చింది. దీన్ని భాగారిద్దాం. నూట నలభైని తొమ్మిది చేత భాగారిస్తే ఏమవుతుంది? ఒక తొమ్మిది తొమ్మిది, యాభై ఐదు, తొమ్మిది నలభై ఐదు, ఐదు పాయింట్ పెట్టుకుందాం, సున్నా. ఇప్పుడు సున్నా కాబట్టి మళ్ళీ ఎన్నిసార్లు పోద్ది? ఐదు సార్లు పోద్ది. ఐదు తొమ్మిది నలభై ఐదు, మళ్ళీ యాభై, ఐదు తొమ్మిది నలభై ఐదు, ఇలాగ రిపీట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఎలా వస్తాం? అందుగురించి పదిహేను పాయింట్ ఐదు ఐదు అంటే దీన్ని పదిహేను పాయింట్ ఐదు బార్ కింద రాస్తాం. దీంట్లో ఏం చేస్తాం? మనకి ఇక్కడ యాక్చువల్గా పదకొండు పాయింట్ ఐదు వచ్చింది ఇంతకుముందు, ఇప్పుడు మనకి పదిహేను పాయింట్ ఐదు వచ్చింది. అంటే నాలుగు కలపగా కూడా దాని యొక్క సరాసరి ఏమైంది? ఒక నాలుగు దీనికి మళ్ళీ నాలుగు కలిపితే ఎంత వచ్చిందో అంత వచ్చింది ఆన్సర్ సేమ్. తర్వాత అలాగే దీనికి మధ్యగతం కూడా చూద్దాం. మధ్యగతం వచ్చేటికి ఏమిటి? మళ్ళీ అది అన్నీ కూడా ఆర్డర్లోనే ఉన్నాయి. ఆర్డర్లోనే ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం? ఇప్పుడు ఐదో సంఖ్య మనం చెప్పుకున్నాం కదా, బేస్ సంఖ్యలు ఉంటే ఎన్ ప్లస్ వన్ బై టూ. ఎన్ ప్లస్ వన్ బై టూ అంటే తొమ్మిది ప్లస్ ఒకటి బై రెండు, పది బై రెండు అంటే ఐదో సంఖ్య అవుతుంది. ఐదో సంఖ్య ఏంటి ఇందులో? ఐదో సంఖ్య ఇందులో పదహారు. ఐదో సంఖ్య ఎంత? పదహారు. మనకి ఇక్కడ ఇందాక ఎంత వచ్చింది? పన్నెండు వచ్చింది. పన్నెండు మధ్యగతంగా వచ్చింది. పన్నెండు మధ్యగతం వస్తే ఇక్కడ మనకి పదహారు మధ్యగతం అంటే నాలుగు కలిపితే వచ్చింది. అలాగే బాహుళకం చూద్దాం. బాహుళకం ఏముంది? మనకు మామూలుగా బాహుళకం పద్నాలుగు వచ్చింది ఇంతకుముందు, ఇప్పుడు పద్దెనిమిది రిపీట్ అవుతుంది, రెండుసార్లు రిపీట్ అయింది అది. కాబట్టి దీనికి పద్దెనిమిది, దానికి కూడా ఏమైంది? నాలుగు కలిపితే వచ్చింది. అర్థమైంది? ఇప్పుడు అన్నిటికి సరాసరికి, మధ్యగతానికి, బాహుళకానికి, అన్నిటికి కూడా నాలుగు కలిపితే కూడా అదే ఆన్సర్ వచ్చింది. నాలుగు కలపగా సరాసరి కట్టాం, మామూలుగా ముందుగా కట్టిన సరాసరికి నాలుగు కలిపితే ఎంత వచ్చింది? అంతే వచ్చింది. అలాగే తర్వాత ఏం చేద్దాం అంటే గుణించగా చూద్దాం. ఏదైనా ఒక సంఖ్య చేత గుణిస్తే అదే వస్తుందో లేదో చూద్దాం. తర్వాత మనం ఏం చేద్దాం అంటే గుణిద్దాం. ఇందాక ఒక సంఖ్య కలిపితే చూసాము, ఇప్పుడు గుణించ చూద్దాం. రెండు చేత గుణిద్దాం. ఇచ్చిన సంఖ్యలు రెండు చేత గుణించగా
రెండుచే గుణించక ఏ సంఖ్యలు వస్తాయో చూద్దాం ఫస్ట్. ఇక్కడేముంది, 2 6 12, 2 7 14, 2 8 16, 2 10 20, 2 12 24, 2 14 28, 2 14 28, అలాగే 2 15 30, 2 18 36. ఈ విధంగా మనకి ఇచ్చిన సంఖ్యలు ఏం చేసాం, 2 చేత గుణించాం. ఇప్పుడు దీనికి సరాసరి కట్ట చూద్దాం. ఈ సరాసరి కట్టగా ఇంతకుముందు సరాసరి 2 చేత గుణిస్తే 2 సమానంగా వస్తుందని చూద్దాం. ఇప్పుడు సరాసరి, సరాసరి అంటే 12 + 14 + 16 + 20 + 24 + 28 + 28 + 30 + 36 బై 28 ఎక్కువ వేసాం చూడండి ఇక్కడ. ఇప్పుడు మనం ఇది కూడుదాం బై 9 సంఖ్యలు, 9 సంఖ్యలు కదా, 3 4 5 6 7 8 9. ఇప్పుడు ఇట్లా కూడుదాం, ఎంత అవుతుంది, 12 + 14 = 26, 26 + 16 = 32, 42 + 20 = 62, 62 + 24 = 66, 86 + 28 = 94, 104 = 114, 114 + 28. ఇక్కడ చూద్దాం, 12 14 16 20 24 28 28 30 36 6 12 16 24 38 3 9 11 13 17 20. ఎంత వచ్చింది, 208/9. దీన్ని బాగా రద్దాం, 208/9 భాగిస్తే ఏమొస్తుంది, 2 9 18, తర్వాత శేషం 2 8, 3 9 27, 1 0 1 9 9, 1 0 పాయింట్ పెట్టుకున్నాం, 1 1 అలాగ వస్తూనే ఉంటుంది, 9 అంటే 23.1 బార్, 1 1 1 వస్తుంది కాబట్టి 23.1 బార్. అలాగే ఇప్పుడు ఇందాక చూద్దాం, దీనికి ఏం చేస్తాం, దీన్ని గుణిస్తే 2 చేత ఇంతే వస్తుంది. అలాగే తర్వాత మధ్యగతం, మధ్యగతం ఏమవుతుంది, ఇందులో మధ్య విలువ ఎంత, 24, మధ్య విలువ ఎంత, 24, దాంట్లో మధ్య విలువ మామూలుగా ఇంతకుముందు 12 వచ్చింది, 12 చేత 2 చేత గుణిస్తే 24 వస్తుంది. అలాగే బాహుళకం ఎంత, 28, 2 సార్లు వస్తుంది అది, కానీ మనకు 14 బాహుళకం ఉంది, 14 2 చేత గుణిస్తే వస్తుంది. దీని ప్రకారం ఏంటంటే కేంద్ర స్థానపు కొలతల మార్పులు ఏంటంటే ఏదన్నా ఒక ఇచ్చిన సంఖ్యలకి కలిపిగా ఒక సంఖ్య కలపగా మళ్ళీ సరాసరి కూడా అంతే కలిపితే వస్తుంది. మామూలు ఇంతకుముందు కట్టిన సరాసరికి ఎంత కలిపామో అదే సంఖ్య కలిపితే వస్తుంది. ఈ విధంగా చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే వీటి కేంద్ర స్థానపు కొలతల్లో మార్పులు అంటాం. ఒక గ్రామంలోని కుటుంబాల సంఖ్య, అందులో కుటుంబంలో ఉన్న పిల్లల సంఖ్య ఇచ్చారు, దాని ప్రకారం సరాసరి కనుక్కోవాలి. ఒక కుటుంబం యొక్క సరాసరి పిల్లల సంఖ్య కనుక్కోవాలి. సరాసరి అంటే దీనికి మనకు తెలుసు కదా, మనకి ఎక్స్ అనుకుంటాం, పిల్లల సంఖ్యని 0 1 2 3 4 5, తర్వాత కుటుంబాల సంఖ్యని ఎఫ్ అనుకుందాం. ఎఫ్ అంటే అందులో 11 25 32 10 5 1. దీనికి ఏం చేద్దాం, తర్వాత ఎఫ్ ఇంటూ ఎక్స్ ఈ 2 గుణించుకోవాలి. 0 × 11 = 0 1 25 25, 2 32 64, 3 10 30 4 5 20 5 1 5. ఇప్పుడు ఏం చేద్దాం, ఇది కలుపుదాం సిగ్మా ఎఫ్. సిగ్మా ఎఫ్ అంటే మొత్తం కలిపితే వచ్చేది 5 1 6 8 13 14, 1 2 5 7 8 84. సిగ్మా ఎఫ్ ఎంత, 84. తర్వాత దీన్ని కూడదేమో, 5 4 9 14, 1 3 6 12 14, 144. అంటే దీని యొక్క సరాసరి కనుక్కోవాలి. సరాసరికి సూత్రం ఉంది, సరాసరి = సిగ్మా ఎఫ్ఎక్స్ / సిగ్మా ఎఫ్. సిగ్మా అంటే అన్నీ కూడగా వచ్చింది దాన్ని,
అంటే 144 బై 84. ఇందు రెండు 72 సార్లు 2 ఏకం 42 సార్లు, మళ్ళీ 2 ఏకం 21 సార్లు 36 సార్లు, తర్వాత 3 ఏకం ఇందులో 7 సార్లు, ఇందులో 12 సార్లు, అంటే 12/7. దీనికి మళ్ళీ భాగారిద్దాం. 12ని 7 చేత భాగిస్తే ఒక 7 7 5 పాయింట్ పెట్టుకుందాం. 0 7 7 49 1 0, మళ్ళీ 1 7 7 3 0 4 7 28, ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇది 22 14 6 0 8 56 4 0, ఇంకా రిపీట్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దాం, దీని యొక్క సరాసరి ఎంత? 1.7148 దాని యొక్క సరాసరి ఎంత? 1.7148 చూడండి. ఇప్పుడు మనకి దత్తాంశం ఏమి ఇచ్చారు, ఇందులో ప్రపంచ క్రికెట్ ఆటగాళ్ళలో శతకాలు 100 పరుగులు చేసిన వారి సంఖ్యలు ఇచ్చారు. వాటి యొక్క వాళ్ళకి సరాసరి మధ్యగతం బౌలికం 3 కనుక్కోవాలి. మధ్యగతం సరాసరి బౌలికం కనుక్కోవాలి. ముందుగా ఇందులో సరాసరి కట్టాలంటే ఇందులో ఏం చేస్తుంది, దీన్ని శతకాల సంఖ్యను ఎక్స్, ఇది ఆటగాళ్ళ సంఖ్యను ఎఫ్ అనుకుంటే, ఈ రెండు గుణించుకుంటే వచ్చేది ఎఫ్ ఇంటూ ఎక్స్. తర్వాత ముందుగా గుణిద్దాం, 5 x 56 6 x 33 25 x 3 288, అలాగే 10 x 23 230, అలాగే 15 x 39 15 9 135 13, 15 3 45 48 58. తర్వాత 20 13 260, అలాగే 28 8 200. ఇది కూడండి మొత్తం ఎంత, 5 11 19 25 2 4 6 11 13 15, అలాగే ఇది కూడండి, ఇదేమైంది, 9 9 18 21 22 3 6 8 13 139. దీనికి ముందుగా సరాసరి కడదాం. సరాసరి సరాసరి ఇక్కడ ఏమవుతుంది, సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. సిగ్మా ఎఫ్ఎక్స్ అని ఎంత, 1555 by 139. దీన్ని భాగిద్దాం, 1555 139 ఒకసారి పోతుంది, 139 6 16 5 ఇచ్చుకుంటే మళ్ళీ ఒకసారి పోతుంది, 139 26. ఇక్కడ పాయింట్ పెట్టుకుందాం, 0 ఒకసారి మళ్ళీ ఒకసారి పోతుంది, 139 1 2 121 మళ్ళీ 0 పెట్టుకుంటే 9 సార్లు పోతుంది, 99 81 8 9 9 27 139 81 8 9 27 27 35 3 9 3 12 8 సార్లు పోతుంది, 9 సార్లు పోదు కూడా 8 సార్లు చూసుకోవాలి. 8 9 72 7 8 3 24 7 31 3 8 3 11 11 12 తీసివేస్తే 8 9 98 98 అంటే ఇంకా అలా రిపీట్ అవుతుంది. కాబట్టి పాయింట్ తర్వాత 2 స్థానాలు తీసుకుంటే చాలు, 11.18గా తీసుకుంటాం దీని యొక్క సరాసరి. తర్వాత వచ్చేటికి దీనికి మధ్యగతం కావాలంటే ఏం చేయాలంటే సంచిత పౌనఃపున్యం కట్టాలి. సంచిత పౌనఃపున్యం కట్టాలి. సంచిత పౌనఃపున్యం ఎలా కడతారంటే, సంచిత పౌనఃపున్యం అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ఇది ఫ్రీక్వెన్సీ, మనం పౌనఃపున్యం అనుకున్నాం ఆటగాళ్ళ సంఖ్యని, ఈ వరుసగా కలుపుకుంటూ వస్తే అది సంచిత పౌనఃపున్యం అవుతుంది. ఫస్ట్ మొదటగా 56, తర్వాత 56 x 23 కలపాలి. ఎంత అవుతుంది, 56 x 23 కలిపితే 79, 79 x 39 కలపాలి 118, తర్వాత 118 x 13 కలిపితే 131, 131 x 8 కలిపితే 139. దీంట్లో ఏంటంటే మనకి మధ్యగతం కట్టేటప్పుడు n+1/2 అనుకున్నాం. ఇందులో ఎన్ని ఉన్నాయి, బేస్ సంఖ్యలు ఉన్నాయి, 1 2 3 4 5 బేస్ సంఖ్యలు ఉంటే n+1/2. ఇవి వచ్చిన సంచిత పౌనఃపున్యంలో ఎంత, మధ్యగతం, మధ్యగతం ఈజ్ ఈక్వల్ టు వచ్చిన సంచిత పౌనఃపున్యం ఎంత వచ్చింది, 139, కానీ
దానికి మళ్ళీ ఒకటి కలపాలి. ఎన్ అంటే 139 ప్లస్ 1/5. 139 ప్లస్ 1/2 దీనికి సరాసరి 5 కాబట్టి n ప్లస్ 1/2 అంటే ఎన్ అంటే ఎంత? 139 ప్లస్ 1/2 అంటే 140/2. 140/2 = 70. 70కి దగ్గరలో ఉన్నది ఏముంది ఇందులో? ఇది 70కి దగ్గరలో ఎందుకంటే దీని యొక్క మధ్యగత ఇది 70లో ఉన్నది ఏంటి? సంచిత పౌనఃపున్యం 79 కాబట్టి ఇది దాని యొక్క సంచిత పౌనఃపున్యం ఎంత? మధ్యగత ఎంత? 10. అలాగే బాహుళకం, బాహుళకం అనేటువంటి ఇందులో ఎక్కువ సార్లు ఏదొస్తే అది బాహుళకం. ఇందులో చూడండి, ఇందులో శతకాలు 5 శతకాలు 56 మంది, 10 శతకాలు 23 15 శతకాలు 39 మంది, 20 శతకాలు 13, 20 శతకాలు 8 మంది. ఇందులో ఎక్కువ శతకాలు ఎక్కువ ఆటగాళ్ళు ఎంత ఎన్ని చేశారు? 5 శతకాలు. కాబట్టి దీంట్లో ఏమిటి? 5 అనేది బాహుళకం అవుతుంది. బాహుళకం = 5.